ఎక్కడా ఎటువంటి లంచాలు లేకుండా ఎక్కడా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసే గొప్ప కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతా ఉంది ఈ రోజు జమ చేస్తా ఉన్న ఈ 703 కోట్ల రూపాయల్ని కూడా కలుపుకుంటే ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెనగా అక్షరాల ఈ ఒక్క పథకానికే జగనన్న విద్యా దీవెన అన్న ఒక్క పథకానికే 10636 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు జగనన్న విద్యా దీవెన వల్ల ప్రయోజనం పొందిన పిల్లలు అక్షరాల 26,98,000 మంది పిల్లలకు ఈ రోజు మంచి జరిగింది ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది బాబు ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా 2017 నుంచి ఆయన బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలు కూడా 1777 కోట్ల రూపాయల బకాయిలు కూడా మీ అన్న ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా పిల్లలు ఉట్టి 100% ఫీజులు మాత్రమే ఇస్తే సరిపోదు ఆ పిల్లలు చదవడం కోసం వాళ్ళ బోర్డింగ్ అండ్ హాస్టల్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు వాళ్ళు ఇబ్బంది పడి ఆ పిల్లలు చదువు ఆపే పరిస్థితి రాకూడదు అని చెప్పి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం పెట్టి ఐటీఐ చదువుతున్న పిల్లలకు 10,000 రూపాయలు పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు మరో 15,000 రూపాయలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 2 దఫాల్లో నేరుగా అది కూడా వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేట్టేగా జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇందుకోసం ఈ జగనన్న వసతి దీవెన కోసం అక్షరాల 25,17,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ 4 సంవత్సరాలలో ఈ ఒక్క పథకం కోసం మనం చేసిన ఖర్చు 4,275 కోట్ల రూపాయలు ఒక్క పిల్లల చదువుల కోసం పిల్లలు బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే 2 పథకాల కోసం అక్షరాల మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 14,912 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ డబ్బులన్నీ కూడా నేరుగా మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి ఆ తల్లులు వెళ్ళి ఈ డబ్బులు అందుకున్న తర్వాత ఆ తల్లులు వెళ్ళి వారం 10 రోజుల్లో వాళ్ళ కాలేజీలకు వెళ్ళి ఆ కాలేజీలలో వసతులన్నీ చూసి మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి విచారణ చేసి ఆ పిల్లలకు బాసటగా ఆ ఫీజులు కట్టే కార్యక్రమం ఆ తల్లులకే బాధ్యతగా అప్పజెప్పాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య పోలిక చూడమని అడుగుతా ఉన్నా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఫీజులు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చేవాళ్ళు అది కూడా 35,000 రూపాయలు అది కూడా ముష్టేసినట్టుగా ఇచ్చేవాళ్ళు అది కూడా కొందరికే ఇచ్చేవాళ్ళు అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏకంగా 2017 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఈరోజు ఆ చదువుతా ఉన్న పిల్లలకు ఫీజులు ఎంతన్నా కానీ కాసేపటి కిందట ఒక పిల్లాడు వచ్చాడు నా తమ్ముడు వచ్చి తాను మాట్లాడుతూ తాను అన్నాడు తన ఫీజు తన ఇంజనీరింగ్ కాలేజీలో 63,000 రూపాయలని చెప్పి ఇలా 63,000 రూపాయలు ఫీజులైతే కేవలం 35,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంటే ఆ తర్వాత ఆ పిల్లాడు చదువులు మానేక ఏమవుతాడో ఆ పిల్లాడు పరిస్థితి అని చెప్పి ఆలోచన చేస్తేనే ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది
మన పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఎంతైతే ఫీజులు ఉంటాయో అది 60,000 కాని 70,000 రూపాయలు కాని 1,00,000 రూపాయలు కాని 120,000 కాని ఎంత ఫీజు అయినా కూడా పర్వాలేదు మీరు చదవండి మీ జగనన్న చదివిస్తాడు అని చెప్పి ఈ రోజు ప్రతి చెల్లెమ్మకు నేను భరోసా ఇస్తా ఉన్నా ఈ రోజు ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను మీ పిల్లలకు తోడుగా నేను ఉంటాను అని మీ పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందిని మీరు చదివించండి ఒకరితోనో ఇద్దరితోనో ఆగిపోయే పథకం కాదు ఇది ఇది మీ జగనన్న పథకం మీ పిల్లల కోసం మీ జగనన్న చేస్తా ఉన్న పథకం ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా మీ జగనన్న ఎప్పుడు ఉంటాడు అని చెప్పి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మీరు చదివించండి అన్ని రకాలుగా కూడా నేను ఆ పిల్లలకు తోడుగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ కాలేజీలో చదువుతా ఉన్న ఈ పిల్లలకు సంబంధించి ఈ పిల్లల మీద చదువుల మీద మనం ఖర్చు చేస్తా ఉన్న సొమ్ము గురించి ఒక్కొక్క పిల్లాడికి విద్యా దీవెన కింద ఒక్కొక్క పిల్లాడి కింద వసతి దీవెన కింద ఇంతింత డబ్బులు జగనిస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పి నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్నాయి నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ఒక చెడిపోయి ఉన్న మీడియా వ్యవస్థ కూడా ఉంది ఈరోజు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు పిల్లల చదువుల మీద మనం చేస్తా ఉన్న ఖర్చును భావి తరాల తలరాతలను మార్చే విధంగా మార్చేందుకు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఈరోజు చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు మనం ఒక విత్తనం విత్తుతా ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లాడు కూడా ఒక మంచి ఇంజనీరింగ్ ఒక మంచి డాక్టర్ డిగ్రీ ఒక పెద్ద పెద్ద డిగ్రీ పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన డిగ్రీలతో వాళ్ళు బయటకు వస్తే భావి తరానికి రేపొద్దున స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎక్కడి నుంచైనా రావాలి అని అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి పెట్టుబడి పిల్లల భవిష్యత్ మీద మనం పెట్టుబడి పెట్టే ఈ పెట్టుబడి హ్యూమన్ క్యాపిటల్ మీద మనం పెట్టుబడి పెట్టే ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా రేపొద్దున ఆంధ్ర రాష్ట్రమే దశ దిశ చూపిస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులన్నీ కూడా ఈ 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతూ వచ్చాయి ఈరోజు గవర్నమెంట్ బడి చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఈరోజు గవర్నమెంట్ బడి మారింది ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువులు మారుతూ ఉన్నాయి ప్రభుత్వ బడులన్నింటిలోనూ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చింది సిబిఎస్ఈ ఇంగ్లీష్ సిలబస్ ఈరోజు ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా వాళ్ళ సొత్తుగా మారింది ఈరోజు పిల్లలు గవర్నమెంట్ బడులలో వెళ్తా ఉన్న పిల్లలకు ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వస్తూ ఉన్నాయి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేపర్ ఇంగ్లీషు పక్కన పేపర్ తెలుగు ఎవరికి సరిగ్గా అర్థం కాకపోయినా కూడా 2 భాషల్లోనూ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో ఈరోజు మన పిల్లలు బడులల్లో కనిపిస్తూ ఉన్నారు ఈరోజు ఇవన్నీ కూడా మనం తీసుకొస్తా ఉన్న గొప్ప మార్పులకు